హాయ్ ఫ్రెండ్స్, బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయ్యింది. బర్త్డే బాబు, హాయ్ ఫ్రెండ్స్, బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయ్యింది. టైం వచ్చేసి 11 అవుతుంది. మా హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి వచ్చారు. ఇదిగోండి డెకరేషన్ అయితే చేస్తున్నారు. హన్సు డాడీ 11 అయినా ఇంకా పడుకోలేదు, వాళ్ళ తాతయ్యతో ఆడుతున్నాడు. అలానే మా అక్క కూడా డెకరేషన్ చేస్తుంది. మా మామయ్య అయితే రేపు బర్త్డేకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. నైట్ 11కి అయితే డ్యూటీ నుంచి వచ్చారు. వచ్చినప్పటికీ 11 నుంచి 1 o'clock వరకు డెకరేషన్ చేస్తూనే ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నైట్ అయితే డెకరేషన్ చేసి పడుకునేసరికి లేట్ అయింది. మార్నింగ్ 7కి లేచాం. అంజు కూడా మేము లేచిన వెంటనే లేచాడు. ఇగోండి వాళ్ళ డాడీ ఆడుతున్నాడు. అంజు, నన్ను హ్యాపీ బర్త్డే. డాడీ హ్యాపీ బర్త్డే. డాడీ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హన్సు డాడీకి స్నానం చేసి టెంపుల్కి వెళ్తాం. హన్సు డాడీకి వాటర్ టబ్లో స్నానం చేయడం అంటే చాలా ఇష్టం. వారికి ఒకసారైనా వాటర్ టబ్లో స్నానం చేయిస్తూ ఉంటాను. ఇలా హన్సు బాబుకి అయితే రెడీ చేసినప్పుడు అలానే ఫుడ్ పెట్టేటప్పుడు అసలు మన మాట అంటే విండు. అందుకనే రైమ్స్ పెట్టి కాసేపు చూపెట్టి వెంటనే పని అయిపోయిన తర్వాత ఫోన్కి ఆపేస్తాను. బర్త్డే బాబు, బర్త్డే బాబు. మేమైతే రెడీ అయ్యాం. ముందుగా వాళ్ళ నానమ్మ తాతయ్యతో అయితే బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. అదేవిధంగా బేబీ అమ్మమ్మ తాతయ్యతో కూడా బ్లెస్సింగ్స్ తీసుకోవటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో చెప్పాం కదండి, మనకు వచ్చే యూట్యూబ్ అమౌంట్ కొంత అమౌంట్లో ఒక మంచి కార్యక్రమం చేద్దాం అనుకున్నాం. అదేవిధంగా బాబు బర్త్డే సందర్భంగా ఓల్డ్ ఏజ్ హోమ్కి ఫుడ్ అరేంజ్ చేసామండి. దానికోసం అందరం వెళ్తున్నాం. మంగళగిరిలో చాలా ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నప్పటికీ కూడా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ ఊరికి దూరంగా ఉండబట్టి ఫండ్స్ అనేది అసలు రావటం లేదటండి. దాని మేరకు మా ఫ్రెండ్ సజెషన్ బట్టి ఇక్కడికి రావటం జరిగింది. అలానే కార్యక్రమం కూడా చాలా మంచిగా జరిగింది. హన్సుబాబు అయితే అంతమంది అమ్మమ్మ నానమ్మలు చూసేసరికి ఏంటి ఎక్కడికి వచ్చామని అలా ఒక 10 minutes అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. తర్వాత అందరితో చాలా హ్యాపీగా ఆడుకున్నాడు. అలానే అందరికీ బెలూన్స్ ఇస్తూ ఉన్నాడు. చాలా హ్యాపీగా అంటే హ్యాపీగా జరిగింది. అదేవిధంగా పెద్దల సమక్షంలో కేక్ కటింగ్ అయితే చేయించడం అయిందండి. చాలామంది మామలు అమ్మమ్మలు తాతయ్యలు మంచిగా అయాన్స్ బాబుకి అయితే బ్లెస్సింగ్స్ ఇచ్చారు. వాళ్ళ నానమ్మ తాతయ్య పెద్దమ్మ వాళ్ళ డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ కార్యక్రమం చేయటం వలన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అదేవిధంగా వాళ్ళతో ఒక 1 hour టైం స్పెండ్ చేస్తూ ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇంటి దగ్గర అయితే ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్ అనేది స్టార్ట్ అయింది. మా ఊర్లో అయితే ఇరుగు పొరుగు వాళ్ళతో అందరం ఎలా కలుసుంటాము, అదేవిధంగా మా వీధిలో కూడా అందరం హ్యాపీగా కలుసుంటామండి. ఏ ఫంక్షన్ అయినా అందరం అటెండ్ అవుతాము. అదేవిధంగా అంశు సెకండ్ బర్త్డేకి ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యారండి. ఎంత హ్యాపీగా జరుగుతుంది అనుకోలేదు. చాలా గ్రాండ్గా అంటే చాలా గ్రాండ్గా జరిగింది అంశు బర్త్డే. అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్కరు అంశు బాబుకి మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, మీ ఆశీస్సులు కూడా అంశు బాబుకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా వీడియో కనుక మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ టు ఆల్. ఓకే.